మామూలు పాదయాత్ర కాదు, సాష్టాంగ నమస్కార పాదయాత్ర. అంటే సాష్టాంగం పడి నమస్కారాలు చేస్తూ సాగే పాదయాత్ర. ఒకటో రెండో కిలోమీటర్లు కాదు, ఏకంగా గంగాత్రు నుంచి రామేశ్వరం వరకు. వింటేనే ఒళ్ళు జలధరించే 4 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కార పాదయాత్ర ఇది. ముగ్గురు నాగు సాధువులు ఈ ప్రయాణం ఇప్పటికే సగం పూర్తి చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న ఈ యాత్ర ప్రత్యేకత ఏంటో చూద్దాం. వీళ్ళు మధ్యప్రదేశ్కు చెందిన సాధువులు. లోక కళ్యాణం కోసం ఉత్తరాఖండ్లోని గంగోత్రి నుంచి తమిళనాడులోని రామేశ్వరం వరకు ఇలా సాష్టాంగ నమస్కార యాత్రను చేపట్టారు. శరీరంలో ప్రతి అంగం నేలను తాకేలా సాష్టాంగ నమస్కారం చేయడం హిందువుల అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు. అందుకే ఎండల్లో వానల్లో విపరీతమైన చలిలో కూడా దీన్ని కొనసాగిస్తూ తమ గమ్యానికి చేరువవుతున్నారు. గత ఏడాది జూన్లో ఈ యాత్ర ప్రారంభించిన సాధువులు ప్రస్తుతం తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం పిచ్చాటూరు మార్గంలో తమిళనాడు దిశగా సాగుతున్నారు. ముగ్గురు సాధువులు ఇలా సాష్టాంగ ప్రమాణాలు చేస్తుంటే వీరితో పాటు మరో ఇద్దరు వాహనంలో వారిని అనుసరిస్తూ వారి బస ఆహార ఏర్పాట్లు చూసుకుంటున్నారు. రామేశ్వరం చేరుకున్న తర్వాత గంగోత్రి నుంచి తీసుకువచ్చిన గంగాజలంతో శివుడికి అభిషేకం చేసి లోక కళ్యాణం కోసం వీళ్ళు ప్రార్థించనున్నారు. ఈ సాధువులు ప్రతిరోజు వేకువ జామునే సాష్టాంగ నమస్కారాలు ప్రారంభిస్తారు. ధర్మాకోల్ షీట్ల మీద ఇలా పడుకుంటూ మళ్లీ దానిని ముందుకు జరుపుతూ ముందుకు సాగుతారు. రాత్రి విశ్రాంతి తీసుకోవడంతో పాటు మధ్య మధ్యలో కాసేపు విరామం కూడా తీసుకుంటారు. వీరికి ప్రతి చోట ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది.